కదలిరా కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవా, నువ్వు నమ్మిన క్రీస్తుని వదలకురా, గురి పెట్టిన భయపడక బెదరకురా, నిన్ను కాల్చిన తలలు నరికిన క్రైస్తవులు బైబిల్ పంచకూడదని, క్రైస్తవులు బహిరంగంగా మరి సువార్త చెప్పకూడదని ఆటంకపడుతున్నారు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్పై మరి కొత్త నిబంధనలు పంచుతున్న పాస్టర్ స్వామి గారిపై కొంతమంది విహెచ్పి సంబంధించిన కార్యకర్తలు అటాక్ చేసి ఆయన గాయపరిచి కోమాలోకి వెళ్లేటట్లు చేశారు. అరవింద్ రెడ్డి అనేవాడు అన్నదానం చేస్తున్న క్రైస్తవులను తీవ్రమైన పదజాలాలు ఉపయోగించి పాస్టర్లను కొడతామని మీకు ఏం హక్కు ఉందని వాడు పబ్లిక్ గా మాట్లాడుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? అలాంటి వారు రాజ్యాంగ విరుద్ధమైన మాటలు చాలా మంది మాట్లాడుతున్నారు. మరి కొంతమంది అయితే 2021 నాటికి క్రైస్తవులు భారతదేశంలో ఉండకూడదని కూడా ప్రకటనలు పలుకుతున్నారు. మరి ఇది రాజ్యాంగ విరుద్ధమైన మాటలు ఇవన్నీ, వీటన్నిటిని మేము ఖండిస్తున్నాం. భారతదేశంలో పుట్టిన క్రైస్తవులు మరి భారతదేశంలో అందరికీ ఎలాంటి హక్కు ఉందో అలాంటి హక్కు క్రైస్తవులు పొందే, మేము కూడా ఓట్లేస్తున్నాం, మేము కూడా అన్నింటిలో పాల్గొంటున్నాం. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న క్రైస్తవులపై ఈ రోజు ఎంత అన్యాయం జరుగుతుంటే ఏ నాయకుడు ఇంతవరకు క్రైస్తవుల పక్షంగా వచ్చి అడిగేవాడు లేదు. ఓట్ల కొరకు మాత్రం క్రైస్తవుల దగ్గరికి వస్తున్నారు. మా నిరసన వ్యక్తం చేయడానికి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున మా హానరబుల్ ప్రెసిడెంట్ గారు జైశాల్ పిడి సుందరరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు 10 రాష్ట్రాల్లో ఇలాంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. క్రైస్తవులకు న్యాయం జరిగేంత వరకు మేము ఎప్పుడు ఉద్యమిస్తూనే ఉంటాం, క్రైస్తవుల పక్షంగా పోరాడుతూనే ఉంటాం. భారతదేశం అంటే క్రైస్తవులు హిందువులు ముస్లింలు కలిసిన వాళ్ళదే భారతదేశం గుర్తు పెట్టుకుంటే మరి ఇందులో క్రైస్తవ్యం ఈ భూభాగంపై ఉండకూడదంటే భారతదేశం భారతదేశం తరఫున రూపొందించిన భారత జాతీయ జెండాలో తెలుగు రంగును తొలగించాలి. ఒక చంప మీద కొట్ట మరో చంప చూపించబడిన ఘనత యేసుక్రీస్తు చెప్పిన మాట గాంధీ గారు పాటించారు, అందుకని మహాత్ముడయ్యాడు. ఆ మహాత్ముడు స్థాపించిన స్వాతంత్ర్యాన్ని ఆ రోజు పురస్కరించుకుని జాతీయ జెండాకి వందనం చేస్తున్నారు. అందులో ఉన్న తెలుపులు సూచించే క్రైస్తవులు మాత్రం తిడుతున్నారు, కొడుతున్నారు. క్రైస్తవులు వారు చెప్పుకున్నది వారు బైబిల్లో వ్రాయించినది చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఇష్టమైతేనండి, కష్టమైతే మానేయండి, తప్ప ఎదురు దాటి మాత్రం దయచేసి మరి చేయొద్దని మేము ఈ రోజు సభాముఖంగా ఈ యొక్క ఏలూరు పట్టణంలో ఈ పరిస్థ సెంటర్లో మేము సభాముఖంగా అందరికి విన్నవించుకుంటాం. ఏ బెదిరింపుకు భయపడడు ఈ క్రైస్తవుడు, ఆ దేవుని ప్రకటిస్తా. ప్రేమించడమే క్రైస్తవుకు తెలుసు, అంతేగాని దాడులు చేయటం అనేది క్రైస్తవుకి తెలియదు. కానీ ఈ రోజు మరి ట్యాంక్ బండ మీద సోదరుడు పాస్టర్ స్వామి గారి మీద దాడి జరిగిందంటే అలాగే క్రీస్తువులు నమ్మినటువంటి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో మతచాతసవాదులు క్రైస్తవ్యంపై వ్యతిరేకపోతూ చర్చలు పోల్చడం, దేవుని సేవకుల్ని అవమానపరచడం, ఈ మతచాతసవాదం భారతదేశంలోకి వచ్చింది. క్రైస్తవ్యాన్ని ఈ భారతదేశంలో ఉంచకుండా పారద్రోలాలని, అలాగే చర్చిలు నిర్మించినప్పుడు లేదా చర్చిలను ధ్వంసం చేయడం, క్రైస్తవులను అవమానపరచడం. సువార్తమానడు దేవుణ్ణి విడువడు. కదలిరా కదలిరా క్రైస్తవా.